ఏ దర్శకుడికైనా ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు అలాంటి డైరెక్టర్స్కు తిరుగులేని డిమాండ్ ఉంటుంది హనుమాన్ మూవీతో వందల కోట్లు కొలగొట్టిన ప్రశాంత్ వర్మ కూడా ఆ డిమాండ్లోనే ఉన్నాడు ఇప్పుడు హనుమాన్కు సీక్వెల్గా జై హనుమాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ విడుదల చేశారు పోస్టర్లో ఫేసులు లేవు కానీ హనుమంతుడు రాముడు చేతిలో చేయి వేసినట్టుగా ఉన్న ఈ స్టిల్ వైరల్గా మారింది ఆంజనేయుడు అభయమిస్తున్నాడా లేక తీసుకుంటున్నాడా అనేలా ఉన్న ఈ పోస్టర్తో పాటు మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా వినిపిస్తుంది హనుమాన్ లో హనుమంతుడి విశ్వరూపం చూసిన ప్రేక్షకులు ఈసారి జై హనుమాన్ లో శ్రీరాముడి ఉగ్రరూపాన్ని చూస్తారట అంటే ఈసారి కంటెంట్ అంతా రాముడి చుట్టూ కనిపించబోతుంది అనుకోవచ్చు ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన వర్క్ జరుగుతుంది అయితే ఈసారి ప్రధాన పాత్రలో నటించేదెవరు కంటెంట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇంకా చెప్పడం లేదు అందుకే శ్రీరామనవమి లాంటి పండుగ రోజున ఒక్క వీడియో కూడా విడుదల చేయలేకపోయారు అనుకోవచ్చు అయితే ఎలాగో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాబట్టి ఆ మేరకు అయినా వీడియో విడుదల చేస్తుంటే బాగుండేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు దీంతో పాటు ప్రశాంత్ సినీవర్స్లో కాకుండా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తున్నాడు అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రలో నటించే ఈ మూవీ అతని ఫస్ట్ మూవీ ఆలా ఉంటుందని టాక్ మొత్తంగా సింగిల్ పిక్తోనే జై హనుమాన్ వైరల్ అయింది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి